ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో జీవో నంబర్ 23 ని ప్రతిష్టాత్మకంగా అమలు చేసి కార్పొరేట్ కాలేజీలకు కళ్ళెం వేయాలని కర్నూలు జిల్లా నంద్యాలలో విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశారు. ప్రభుత్వం తీసుకువచ్చిన జీవోపై కార్పొరేట్ విద్యా సంస్థలు కోర్టుకు వెళ్ళడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా జీవో నంబర్ 23 ని అమలు చేయాలని విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. కార్పొరేట్ శక్తులకు చమర గీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో నూతన మార్పు కోసం జీవో నంబర్ 23 ను అమలు చేస్తే దీనిపై కార్పొరేట్ కాలేజీలు మనుగడ ఉండదనే నెపంతో హైకోర్టుకు వెళ్లి స్టే తీసుకురావడం చాలా సిగ్గుచేటని అన్నారు. గతంలో మాదిరిగానే విద్యార్థులు మానసిక క్షోభకు గురి కాకూడదని, ఆత్మహత్యలు చేసుకోకూడదని, సిబిఎస్ఈ ప్రకారం ఈ రాష్ట్రంలో జీవో నంబర్ 23 ను ప్రభుత్వం తీసుకువస్తే కార్పొరేట్ శక్తులు వ్యతిరేకించడం హేయమైన చర్య అని అన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 23 ను అమలు చేయాలని కోరుతూ నంజాలలో స్థానిక శ్రీనివాస సెంటర్ వైఎస్ విగ్రహం ఎదుట నంజాల విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్ రామినేని రాజనాయుడు, అధ్యక్షుడు వంకిరి రామచంద్రుడు మాట్లాడుతూ ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో నూతన జీవో 23 ప్రకారం ప్రతి ఇంటర్మీడియట్ కాలేజీలో ఆర్ట్స్ సైన్స్ విభాగాల్లో కేవలం 40 మంది విద్యార్థులతో తరగతి గదులు ఉండాలని, ప్రతి కాలేజీకి అన్ని సౌకర్యాలతో పాటు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము సిబిఎస్ఈ సిలబస్ ఆధారంగా, జాతీయ విద్యా ప్రమాణాల ఆధారంగా రాష్ట్రంలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టే విధంగా జీవో నెంబర్ 23 తీసుకొచ్చింది. ఈ యొక్క జీవో నెంబర్ను 23 ప్రకారము రాష్ట్రంలో ప్రతి ఒక్క ఇంటర్మీడియట్ కాలేజీలో 2 క్లాసులు, ఆర్ట్స్ 2 సెక్షన్లు, అదేవిధంగా సైన్స్ 2 సెక్షన్లు అని చెప్పి తీసుకొచ్చి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఉన్నటువంటి మొత్తం అన్ని కోర్సులు ఈరోజు అభివృద్ధి చేస్తుంది. ఇది ఓటమైనటువంటి కొంతమంది కార్పొరేట్ శక్తులు గతంలో గత ప్రభుత్వంలో కార్పొరేట్ ఈరోజు నారాయణ కావచ్చు, శ్రీచేతన కావచ్చు, భాష్యం కావచ్చు, అవి కాలేజీలకు గతంలో దాదాపు వచ్చేసి 2000 అడ్మిషన్లు, 3000 అడ్మిషన్లు తీసుకునే అవకాశం ఉండే, కానీ ఒక జీవో ద్వారా తీసుకునే అవకాశం లేదు. ఎందుకోసం అంటే ఈరోజు ఒక తరగతి గదిలో గతంలో ఎదుగు 80 మంది, 87 మంది ఉండేది. విద్యార్థులు చదువర్థంగా ఏది కాదు, వాళ్ళు మానసికంగా శారీరకంగా కూర్చుని నష్టపోయి వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళిపోయి గతంలో ఒక కార్పొరేట్ కాలేజీలో ఆత్మహత్యలు చాలా మంది చేస్తున్నారు. దాదాపు 100 మందిలో ఒక నారాయణ శ్రీచంద్ర కాలేజీలో ఆత్మహత్యలు చేస్తున్నారు. అందుకోసం అని చెప్పేసి ఒక విద్యా ప్రక్షాళన చేయాలని చెప్పేసి నూతన గవర్నమెంట్ ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన వెంటనే విద్యా మార్పులలో భాగంగా ఒక 23 జీవోని తీసుకొచ్చినారు. ఇక 23 జీవోని కూడా మేము హర్షిస్తున్నాం. ఎందుకంటే ఈ 23 జీవో ప్రకారం ఒక ప్రతి క్లాసులో కేవలం 48 విద్యార్థులు మాత్రమే ఉండాలా, కాలేజీకి ఫర్నిచర్ ఉండాలా, ఆటస్థలం ఉండాలా, అదేవిధంగా నాణ్యత ప్రమాణం అన్ని ఉండాలని చెప్పేసి ఒక జీవో తెచ్చినారు. ఆ యొక్క జీవోను ప్రతి ఎక్కడ కూడా కొత్త ఆహ్వానిస్తుంటే కేవలం కార్పొరేట్ శక్తులు మా యొక్క మనుగడ పోతుంది, మాకు విద్యార్థులు రారు, కేవలం 100 మంది, 50 మంది, 200 మంది విద్యార్థులైతే ఆ యొక్క ఉనికిని కోల్పోతాము, మేము 100 కోట్ల రూపాయలు సంపాదించని చెప్పేసి ఈరోజు కొత్త కార్పొరేట్ శక్తులన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం పైన దారి దిగుతూ ఈ యొక్క జీవో నెంబర్ 23 సవాల్ చేసి ఈరోజు హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు కూడా స్టే తెచ్చుకున్నారు. మేమంటే ఒకటి అంటున్నాం, గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అడుగుతాం, అయ్యా మీరు తీసుకొచ్చిన జీవో ద్వారా చాలా మంది పేద విద్యార్థులు కనీసం ఈరోజు మీరు చెప్పినటువంటి ఫీజులకే ఈరోజు నారాయణ చైతన్యకు పోయి 1 కోటి రూపాయలు, 1 లక్ష రూపాయలు ఫీజులు చెల్లించకుండా కేవలం ఈ యొక్క ప్రైవేటు కాలేజీలనే నామక మాస్తులుగా ఫీజులు పెట్టి చెల్లించుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా అన్ని అంగులతో ఈరోజు కాలేజీలు ఏర్పడుతున్నాయి, ఫర్నిచర్ ఉంటుంది, అన్ని రకాల వసతులు ఉంటాయి. కాబట్టి వెంటనే ఈ యొక్క జీవో నెంబరు అమలు దిశగా ఈ యొక్క కార్పొరేట్ శక్తి ఎన్నైనా సరే కాళ్ళ తనుతో ముందుకెళ్తూ ఈ యొక్క జీవోను 23 అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాము. నా పేరు రాజనాయుడు, రాయలసీమ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నంద్యాల. జీవో నెంబరు 23 సిబిఎస్ సిలబస్ నిబంధనల ప్రకారం, అదేవిధంగా రాష్ట్రీయ మాధ్యమిక సర్వశిక్ష అభియాన్ నిబంధనల ప్రకారము జీవో నెంబరు 23 రాష్ట్ర ప్రభుత్వం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జీవో నెంబరు 23 తీసుకురావడం జరిగింది. ఈరోజు ప్రైవేటు శక్తులు భాష్యం కానీ, అదేవిధంగా నారాయణ కానీ, శ్రీచేతన కానీ, రవీంద్ర భారతి కానీ ఇలాంటి కార్పొరేట్ శక్తులు ఈరోజు హైకోర్టు పై స్టే తీసుకురావడానికి ముందుకెళ్తున్నారు. ఈరోజు 88 మంది ఒక రూమ్లో విద్యను అభ్యసిస్తే ఏ విధంగా చదువు చెప్తారని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు ఆ జీవో నెంబర్ 23లో రాష్ట్ర ప్రభుత్వం ఒక రూమ్కి వచ్చేసి 40 మంది మాత్రమే ఉండాలి, ఒక సెక్షన్కు 40 మంది మాత్రమే ఉండాలి. అదేవిధంగా ఆర్ట్స్లో కానీ తర్వాత సైన్స్లో కానీ 40 మంది ఉండాలని చెప్పి, విద్యార్థులు ఉండాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తుంది. కానీ ఈరోజు ప్రైవేట్ శక్తులు విద్యార్థుల తల్లిదండ్రుల నుండి వేలకు వేలు ఫీజులు తీసుకొని 1 లక్ష రూపాయలు తీసుకొని 2000 మంది, 3000 మంది ఒక కాలేజీకి అప్పజెప్తుంది. కానీ ఈరోజు ఒకటే చెప్తున్నాం, విద్యార్థి విజన సంఘాలకు మేము ఒకటే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సుప్రీంకోర్టులో
సిఓ నెంబర్ 23ను అదేవిధంగా అమలు చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రైవేట్ శక్తులను తారుమారు ప్రైవేట్ శక్తులు ఈరోజు ప్రైవేట్ విద్యా సంస్థల వలన ఈరోజు తారుమారు చేస్తూ విద్యార్థులను మోసం చేస్తూ రకరకాలుగా విద్యార్థులను బలిగొంటుంది. ఇలాంటి ప్రైవేట్ శక్తులను ఇలాంటి కార్పొరేట్ శక్తులను వెంటనే వాళ్ళ కళాశాలను రద్దు చేసి నిబంధనల ప్రకారం పాటించకుంటే రద్దు చేసి వాళ్ళ మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ బోర్డు ఆఫీసు కార్యాలయం కూడా మేము ధర్నా నిర్వహిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. డాక్టర్ రామచంద్రుడు విశేష మరాఠీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు.